మహబూబాబాద్ లో కిడ్నాప్ కి గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదాంతమైంది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన మొదటి రోజే చంపేశారు. ఆ రోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. తర్వాత తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. నిన్న మందసాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మీరు ఈ డబ్బు తీసుకున్నాక మేము బయట ఎవరికి చెప్పాము? దయచేసి నా కొడుకును సేఫ్గా నాకు అప్పయ్యండి. మేము రెండు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. ఈ కేసులో దీక్షిత్ రెడ్డి, బాబాయ్ మనోజ్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలున్నాయి. ఇప్పటికే సాగర్తో పాటు మనోజ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరి పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లాడిని డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారని తెలిసిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లాడిని హత్య చేసిన విషాద ఘటన అందరి హృదయాలను కలచివేస్తోంది. బాబును కిడ్నాప్ చేసినట్టు ఫోన్ రావడంతోనే కుటుంబ సభ్యులు వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 45 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్కు ఓకే చెప్పారు. ఇంటర్నెట్ కాల్ చేస్తూ పలుమార్లు దీక్షిత్ రెడ్డి తల్లితో మాట్లాడిన ఈ గ్యాంగ్ దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి మొదటి రోజే చంపేశారు కిడ్నాపర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ ఫోనోలో అందిస్తారు. లెనిన్, చాలా బాధాకరమైన విషయం, దీక్షిత్ రెడ్డి ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖమే మిగిలింది. ఏ కోణంలో పోలీసులు వాళ్ళ బాబాయ్ని అనుమానిస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? అసలు ఏ విధంగా ఈ కేసుని చేస్ చేశారు? అది విషాదకరమైనటువంటి సంఘటన. గతంలో కూడా వరంగల్ జిల్లాలో జరిగినటువంటి కిడ్నాప్లు, హత్యల కిడ్నాప్ అనంతరం మన హత్యలు ఏదైతే మనీష అనుకోండి, మొన్నటికి మొన్న 9 నెలల పాప అనుకో, ఇట్లా చాలా సంఘటనలు వరంగల్లో కిడ్నాప్ అయిన ఎన్ని కూడా హత్యకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొదటి రోజే అతన్ని హత్య చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతంలోని దానవాయి గుట్టల పైన ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, అంటే బాడీకి సంబంధించి ఇట్లా ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలంతా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రాత్రి అంతా కూడా ఉత్కంఠకు రేపి డబ్బులు, 45 లక్షల డబ్బుతోటి ఆ కోట్ల రోడ్డు, అంటే తాళ్లపూసలపల్లికి సంబంధించిన కోట్ల రోడ్డుకి కూడా 45 లక్షలు పట్టుకొని 10:30-11 గంటల ప్రాంతంలో పట్టుకుని వెళ్ళి రాత్రి ఉదయం 3:30 వరకు కూడా వేచి ఉన్నటువంటి ఆ తండ్రి రంజిత్ రెడ్డికి విషాదము మిగిలిందని చెప్పవచ్చు. ఆ సమయంలోనే నిందితుని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అసలు విషయం అయితే దొరికిన నిందితుడు మాత్రము కిడ్నాప్ గురైన కిడ్నాప్ చేసిన అసలు నిందితుడు కానట్టుగా కూడా తెలుస్తున్నది. ఎందుకనంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది ఒకరు, ఇతనికి డీల్ కుదిర్చింది ఒకరు, అంటే ఇంటర్నెట్ సంభాషణ జరపాలని డీల్ కుదుర్చుకొని ఇంటర్నెట్ సంభాషణ జరిపింది ఒకరు, అసలు బాబును తీసుకెళ్లింది ఒకరుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు తీసుకెళ్లి హత్య చేసినటువంటి నిందితుడు ప్రస్తుతం దొరికినట్లుగా లేదు, అతని గురించి చూస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి ఈ వ్యవహారాన్ని అంతా నెట్వర్క్ వ్యవస్థను నడిపినటువంటి వ్యక్తులు ప్లస్ కీలకంగా ఎందుకు చేయాల్సింది వచ్చింది అని చెప్పడానికి సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్టుకు చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. ఇక వారందరూ అసలు నిందితుడు దొరికినాక దానికి సంబంధించి పోలీసులు సమాచారం ఇవ్వాల 11 గంటలకే ప్రెస్ మీట్ పెట్టారు. కానీ మనము 9:30 ప్రాంతంలో TV5 లో మనం బ్రేకింగ్ ఇచ్చాము. కిడ్నాప్ గురైన బాలుడు సంఘటన విషాదాంతము, అతన్ని హత్య చేసినట్లుగా మొట్టమొదట బ్రేకింగ్ మనం TV5 వాళ్ళకి ఇచ్చాము. ఆ తర్వాతనే మిగతా అన్ని కూడా స్పందించినటువంటి
పరిస్థితి. అనంతరం మిగతా అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతం దానవాయి గుట్టలో పోలీసులు క్లూస్ టీము ఎట్లా ఏంది ఎందుకు ఎట్లా చేశాడు అనే దాని మీద క్లూస్ టీమ్ అక్కడ వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మృతదేహానికి సంబంధించినటువంటి అసలు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అంటే కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. అసలు అది ఏందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఉద్దేశించి మొత్తానికి డబ్బులు అడిగితే డబ్బులు కూడా సిద్ధం చేసినటువంటి తల్లిదండ్రులు మొత్తానికి ఈ సంఘటన ఇంత విషాదాన్ని నింపుతుందని ఇటు పోలీసులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ మీడియా కానీ మహబూబాబాద్ జిల్లా ప్రజలు కానీ ఎవరు అనుకోని పరిస్థితి. మొత్తానికి దీక్షిత్ రెడ్డి యొక్క కిడ్నాప్ ఉదంతము విషాదాంతంగా దసరా పండుగ వేళ తెలంగాణ పల్లెల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి దసరా పండుగ వేళ మహబూబాబాద్ జిల్లా ప్రజలు ముఖ్యంగా రంజిత్ రెడ్డి తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు విషాదం మిగిలించిందని చెప్పవచ్చు. నిందితుడు అసలు నిందితుడు ఇప్పుడు ఉదయం అంటే 11 గంటలకు ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఉంది, అప్పుడు అసలు నిందితుడిని ప్రవేశపెడతారా, ఏ విధంగా జరిగింది అనేది చెప్తారా. మొత్తానికి మాత్రం ఈ నెట్వర్క్ చేసినటువంటి వ్యక్తులను మాత్రం అదుపులోకి తీసుకున్నాం. అసలు నిందితుని గురించి మా యొక్క వేట ఉంది అనేది మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఉదయశ్రీ. మొత్తానికి సంఘటన విషాదాంతంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లెనిన్. మహబూబాబాద్ లో కిడ్నాప్ కి గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదాంతమైంది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన మొదటి రోజే బాబును చంపేశారు. ఆ రోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. తర్వాత తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పూసి డెడ్ బాడీని తగలబెట్టారు. నిన్న మందసాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో దీక్షిత్ రెడ్డి బాబాయ్, మనోజ్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలున్నాయి. ఇప్పటికే సాగర్తో పాటు మనోజ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరి పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లాడిని డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారని తెలిసిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లాడిని హత్య చేసిన విషాద ఘటన అందరి హృదయాలను కలచివేస్తోంది. బాబును కిడ్నాప్ చేసినట్టు ఫోన్ రావడంతోనే కుటుంబ సభ్యులు వాళ్ళు అడిగినంత డబ్బిచ్చేందుకు సిద్ధమయ్యారు. 45 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్కు ఓకే చెప్పారు. ఇంటర్నెట్ కాల్ చేస్తూ పలుమార్లు దీక్షిత్ రెడ్డి తల్లితో మాట్లాడిన ఈ గ్యాంగ్ డబ్బు రెడీ చేశాక వీడియో కాల్ చేయాలని చెప్పారు. 45 లక్షలు వీడియో కాల్లో చూపించాక ఎక్కడికి రావాలో చెప్పారు. తీరా అక్కడికి డబ్బుతో దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. ఇంతలో ఫోన్ చేసిన కిడ్నాపర్లు పోలీసుల్ని వెనక్కి పంపించాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లాన్ని ఏమైనా చేస్తారేమోనని భయపడిన రంజిత్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టే పోలీసుల్ని పంపేశారు. తర్వాత కిడ్నాప్ గ్యాంగ్ మరో ప్లేస్కు రావాలని సూచించింది. అక్కడికెళ్ళాక కాల్ చేసి డిస్కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ఏమైందో తెలియక అంతా టెన్షన్లో ఉన్నారనగా సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ చేసిన ఆదివారం రోజే పిల్లాడిని చంపేసినట్టు నిర్ధారించుకున్నారు. తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతంలో దీక్షిత్ రెడ్డి డెడ్ బాడీ గుర్తించారు. బ్యాక్ టు న్యూస్. మహబూబాబాద్ లో కిడ్నాప్ కి గురైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కేసు విషాదాంతమైంది. బాబును క్షేమంగా వదిలిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన మొదటి రోజే బాబుని చంపేశారు. ఆ రోజు దీక్షిత్ భయంతో కేకలు పెట్టడం, ఏడుపు ఆపకపోవడంతో తీవ్రంగా కొట్టారు. తర్వాత స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొంతు నులిమి చంపేశారు. తర్వాత తాళ్లపూసలపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. నిన్న మందసాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో దీక్షిత్ రెడ్డి బాబాయ్ మనోజ్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలున్నాయి. ఇప్పటికే సాగర్ తో పాటు మనోజ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరి పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లాన్ని డబ్బుల కోసం కిడ్నాప్ చేసి చంపేశారని తెలిసిన ఆ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లాడిని హత్య చేసిన విషాద ఘటన అందరి హృదయాలను కలచివేస్తోంది. బాబును కిడ్నాప్ చేసినట్టు ఫోన్ రావడంతోనే కుటుంబ సభ్యులు వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 45 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్కు ఓకే చెప్పారు. ఇంటర్నెట్ కాల్ చేస్తూ పలుమార్లు దీక్షిత్ రెడ్డి తల్లితో మాట్లాడిన ఈ గ్యాంగ్ డబ్బు రెడీ చేశాక వీడియో కాల్ చేయాలని చెప్పారు. 45 లక్షలు వీడియో కాల్లో చూపించాక ఎక్కడికి రావాలో చెప్పారు. తీరా అక్కడికి డబ్బుతో దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. ఇంతలో ఫోన్ చేసిన కిడ్నాపర్లు పోలీసుల్ని వెనక్కి పంపించాలని వార్నింగ్ ఇచ్చారు. పిల్లాన్ని ఏమైనా చేస్తారేమోనని భయపడిన రంజిత్ రెడ్డి వాళ్లు చెప్పినట్టే పోలీసుల్ని పంపేశారు. తర్వాత కిడ్నాప్ గ్యాంగ్ మరో ప్లేస్కు రావాలని సూచించింది. అక్కడికెళ్ళాక కాల్ చేసి డిస్కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ఏమైందో తెలియక అంతా టెన్షన్లో ఉన్నారనగా సాగర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. కిడ్నాప్ చేసిన ఆదివారం రోజే పిల్లాడిని చంపేసినట్టు నిర్ధారించుకున్నారు. తాళపూసలపల్లి అటవీ ప్రాంతంలో దీక్షిత్ రెడ్డి డెడ్ బాడీ గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోనోలో అందిస్తారు. సునీల్, చాలా హృదయ విదారకమైన విషయం ఇది, బాలుడు దీక్షిత్ రెడ్డి దుండగుల చేతిలో మరణించడం. ఇప్పటివరకు జరిగిన పోలీసుల దర్యాప్తులో మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కిడ్నాపర్లు బాలుడిని కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎందుకు బాలుడిని చంపేశారు? ఇప్పుడు విచారణ ఎంతవరకు వచ్చింది సునీల్? మొత్తానికి బాలుని పోలీసులు మాత్రం కాపాడలేకపోయారు. కిడ్నాప్ అయిన కొద్ది గంటల్లోనే చంపేశారు. కానీ చంపినప్పటికీ, చంపి 3 రోజులు గడుస్తున్నప్పటికీ విచారణలో మాత్రం చంపిన విషయాలను బయటికి తీసుకురాలేకపోయారు. కిడ్నాపర్లు ప్రొఫెషనల్స్ కూడా కాదు. వాళ్ళు ఇంటి పక్కన ఉండే వాళ్ళు, అంటే దగ్గర వాళ్ళు, అతి సమీప బంధువులు కిడ్నాప్ చేసినప్పటికీ పట్టుకోలేని పరిస్థితి మాత్రం ఈ కిడ్నాప్ తో తెలిసిపోయింది. ఇది ఒక పోలీసు శాఖలో ఒక కిడ్నాప్ జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏం చేయాలి అనే దానికి ఒక ఉదాహరణగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న బాలుడు 9 సంవత్సరాల పిల్లోడు కిడ్నాప్ అయితే, కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు కిడ్నాప్ చేసిన తర్వాత కొద్ది గంటల పాటు వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు ఆ పిల్లోడిని. ఆ తర్వాత అరుపులు కేకలు పెట్టడంతో ముందుగా ఆ పిల్లోడిని కొట్టారని తెలుస్తోంది. కొట్టిన తర్వాత కూడా, అంటే మరీ చిన్నవాడు కాకపోవడంతో అరవడం పక్క వాళ్ళకి తెలుస్తుందేమో అని, అక్కడే ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఒక స్లీపింగ్ పిల్ ఆ అబ్బాయికి వేశారు. స్లీపింగ్ పిల్ వేసిన తర్వాత అబ్బాయి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ బాలుడికి కూడా తెలిసిన వాళ్ళు కావడంతో వాళ్ళకు కొంత ఆందోళన మొదలైనట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ చిన్న క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్లీపింగ్ పిల్ తర్వాత గొంతు నెలమి చంపారనేది తెలుస్తా ఉంది. లేదు, స్లీపింగ్ పిల్ డోసేజ్ ఎక్కువైందా అనే మాట వినబడుతుంది. కానీ ఖచ్చితంగా గొంతు నిలిమి చంపేశారు. ఎందుకు అంటే కిడ్నాపర్లు ఎవరు అనేది ఆ బాలుడు ఐడెంటిఫై చేశాడు. వాడు బయటికి వస్తే ఖచ్చితంగా మా పేర్లు చెప్తాడు అనేది వాళ్ళు అనుమానించిన పరిస్థితి ఉంది. సో కిడ్నాప్ చేసిన తర్వాత చంపాలనే ప్లాన్ ముందు నుంచి ఉందా, కిడ్నాప్ చేసిన తర్వాత చంపారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఎవిడెన్స్ ఎక్కడ ఉండకుండా ఉండడానికి మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాళ్లపూసలపల్లి అనే ఊరుంది. ఆ ఊరు బయట ఒక హిల్, ఒక గుట్టల లాంటి ప్రదేశం ఉంది. ఆ గుట్టల లాంటి ప్రదేశానికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి ఉంది. తగలబెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేశారు. ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ చేసి 45 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చంపిన తర్వాత కూడా 45 లక్షలు తీసుకొని పారిపోవాలి అనేది వాళ్ళ ప్రధానంగా స్కెచ్ వేసుకున్నారు. ఆ స్కెచ్ కి అనుగుణంగా 45 లక్షలు కావాలంటూ ఫోన్ చేసే మొదటి రోజే ఫోన్ చేశారు. ఆ తర్వాత చేయలేదు. మీరు రమ్మన్న ప్లేస్ కి వస్తామన్నప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ కి రండి, ఈ ప్లేస్ కి రండి అని డబ్బులు పట్టుకొని తిరిగారు వీళ్ళు తప్ప వాళ్ళు మళ్ళీ వెళ్ళను కాదు. పోలీసులకు కొంత క్లూ, అంటే కాల్ రికార్డ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిజ్ఞానంతో వెరిఫై చేసినప్పుడు సమీపంగా ఉండే వాళ్ళే ప్రధానంగా
అతి సమీప బంధువుకే దీంట్లో ప్రమేయం ఉంది అనే తెలుస్తోంది. ఆయన ఈ బాధితుడు ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆ తండ్రికి సంబంధించిన చిన్నాన్న కొడుకు అని తెలుస్తోంది. ఆయన కూడా ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. ఇవన్నీ చూసినట్టయితే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా డబ్బుల కోసం జరిగిందా లేక దీని వెనుక ఏమైనా తగాదాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేవలం డబ్బుల కోసం జరిగితే డబ్బులు తీసుకొని వదిలేసేవారు. కానీ కిడ్నాప్ చేసిన వ్యక్తి తమని గుర్తుపట్టారని ఎట్లా అనుకుంటారు? కిడ్నాప్ చేసే ముందు కిడ్నాప్ చేసినట్టయితే తమను గుర్తుపడతారనే విషయం వాళ్ళకి తెలిసినప్పటికీ కిడ్నాప్ చేశారంటే కిడ్నాప్ చేసి చంపేయాలా ఏంటి అనే ప్లాన్ ఏంటి అనేది ఇంకొంతవరకు బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందుగా ఒక మందా సాగర్ అనే ఒక వ్యక్తి అదే ఊర్లో ఉంటాడు మహబూబాద్ లోనే, ఆయనను అదుపులోకి తీసుకొని ఆయనను విచారించిన సందర్భంలో ఆ బాడీ ఎక్కడుంది అనే విషయాన్ని వాళ్ళు ట్రేస్ చేసిన పరిస్థితి ఉంది. ఆ బాడీ దగ్గరికి ఈ రోజు తెల్లవారుజాము కల్లా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ బాడీ కూడా డీకంపోజ్ అయి ఉంది, ఎందుకంటే 3 రోజుల క్రితం చనిపోయాడు, పెట్రోల్ పోసి తగలబెట్టారు కాబట్టి అది కొంత డీకంపోజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పోస్ట్ మార్టం కోసం అక్కడ పంచనామా నిర్వహించి ఆ పోస్ట్ మార్టం అదంతా ప్రొసీజర్ నడుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కిడ్నాప్ జరిగిన తర్వాత పోలీసులు వివరించిన తీరు పైన మాత్రం, ఎందుకంటే హడావిడి చేసి 10 టీములు ఉన్నాయి లేకుంటే 10 సీసీ కెమెరాలు, ఎంత టెక్నాలజీ ఉన్నా ఎన్ని టీములు తిరిగినా ఒక బాలుని అతి సమీప బంధువులు లేకుంటే సమీప వ్యక్తులు కిడ్నాప్ చేస్తే కూడా పట్టుకోలేని పరిస్థితిలో మాత్రం ఈ రోజు మహబూబాబాద్ పోలీసులు ఉన్నట్టు మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక లెసన్ గా మాత్రం ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.